ఈ ఆకాశ గంగాది కూడా చాలా ఒక మంచి కథ ఉంది. ఇలా ఒక భక్తుడు ఉండేవాడు, తిరుమల నాంబి అంటారు. ఆ నాంబి ఏం చేసేవాడంటే, తను ప్రతిరోజు ఒక 10 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళి ఆ పాప వినాశం నుంచి నీళ్ళు తీసుకొని వచ్చేవారనమాట స్వామి సేవ కోసము. సో ప్రతిరోజు ఎన్నెన్నో సంవత్సరాల వరకు ఆ సేవ అతను చేసుకున్నాడు. చాలా దూరం ఆ ప్లేస్, పొద్దునే బ్రహ్మ ముహూర్తం ముందే 3 గంటలకే లేచి అసలు చప్పలు లేకుండా అడవి దారనమాట అంతా. క్రూర పశువులు కూడా ఉంటారనమాట. సో అతను ఏం భయం లేకుండా స్వామిని సేవని అందించాలని పాప వినాశం వరకు వెళ్ళేవారనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే తను ముసలితనాన్ని చేరాడు, ఒకసారి ఏమైందంటే స్వామి స్వయంగా అతని దగ్గరికి వెళ్ళి నిలబడారు. సో ఆ స్వామి ఒక వేటగాడుగా వచ్చారనమాట. వచ్చి ఆ నాంబితో అడిగారనమాట, ఆ తాత నాకు కొంచెం నీళ్ళు ఇస్తారా అని. సో తీరంటాడు, నువ్వేమైనా మూర్ఖుడా, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకు తెలియదా నీళ్ళు ఎవరికోసం తీసుకువెళ్తున్నాను, ఇది స్వామి అభిషేకంకి తీసుకువెళ్తున్నాను కదా, నువ్వు కావాలంటే వెళ్ళి తాగేసిరా అని. మళ్ళీ స్వామి తన్ని రిక్వెస్ట్ చేస్తారు, తాత నీళ్ళు ఇప్పుడు చాలా దాహం వేస్తుందని, పోరా నేను అసలు నీకు ఇవ్వను, నువ్వు ఎందుకు ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తావు, నేను స్వామి సేవకి ఇప్పటికే టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళు వెళ్ళు అని ఆయన ముందుకు వెళ్ళిపోతారనమాట. కానీ స్వామి వదలరనమాట, వెనక వెనక తాత నీళ్ళు తాత నీళ్ళు అని ఆయన పట్టించుకోవట్లేదనమాట. అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే ఒక బాణం వేస్తారు. ఆ బాణం వేసినప్పటికీ తన మట్టి కుండలో అయితే నీళ్ళు తీసుకుని వెళ్తున్నారు, ఆ కుండలో ఒక కన్నం ఏర్పడుతుంది అనమాట. సో ఆ కన్నం నుంచి అలా నీళ్ళు బయటికి వెళ్ళిపోతుంది. సో ఏ నీళ్ళు అయితే బయటికి వస్తుంది, స్వామి అది తాగుతూ తను వెనక వెళ్ళిపోతున్నారు. ఎలా అయితే ఆ కృష్ణ అవతారంలో ఆ గోపికలు వెన్న తీసుకుని వెళ్తే ఆ ఒక మట్టి కుండల్లో ఆయన కన్నం చేసేవారు, అలానే నీళ్ళు తాగేస్తున్నారనమాట. ఇతనికి అర్థమవ్వలేదు, మరి కొంచెం దూరంకి వచ్చినప్పటికీ ఇదేంటి, ఇది చాలా తేలుకగా అయిపోయింది అసలు అని చూస్తే నీళ్ళు లేదు, ఇంకా అయిపోయింది అనమాట. వెనక చూస్తే ఇతను మొత్తం తాగుతున్నారనమాట. అప్పుడు చాలా కోపం వచ్చి, అసలు నువ్వు పాపిష్టుడా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అసలు అర్థమవుతుందా, నేను అసలు భగవంతుడి కోసం ఇది తీసుకువెళ్ళిపోతే నువ్వేంటి ఇలా తాగేస్తున్నావని. సో అప్పుడు స్వామి చాలా నవ్వుతూ, అసలు తాతగారు నువ్వేం బెంగపట్టొద్దు రా, నీకు చూపిస్తాను, ఇక్కడే దగ్గరలో చాలా మంచి ఫ్రెష్ వాటర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ నాంబి అంటాడనమాట, ఇక్కడెక్కడ నీళ్ళు ఉంది, నేను రోజు చాలా దూరం వెళ్తున్నానంటే రారా అని లాగుతారనమాట. లాగి తీసుకువెళ్ళి ఒక కొండ చూపిస్తారనమాట. కొండ చూసే దాన్ని నీళ్ళేమీ లేదనమాట. ఇదేంటి కొండ నుంచి ఏం నీళ్ళు రావట్లేదు అంటే, వెంటనే స్వామి ఇంకొక బాణం వేస్తారనమాట కొండ గోడ మీద. సో బాణం వేసినప్పటికైనా అక్కడ నుంచి నీళ్ళు వస్తుంది అనమాట. సో ఆ నీళ్ళే ఇప్పుడు మనం ఆకాశ గంగా అంటాం అనమాట. సో అప్పుడు స్వామి అంటారు, చూడు నీళ్ళు ఉంది కదా, ఈ నీళ్ళని నువ్వు రోజు తీసుకోవాలన్నమాట. అలా చెప్తూ ఆయన అదృశ్యం అయిపోతారు. ఇతను ఎప్పుడైతే ఆ నీళ్ళు తీసుకొని స్వామి దగ్గరికి వెళ్తాడో చాలా బాధపడుతూ, ఇదే ఇప్పటికే ఆలస్యం అయింది అని. సో ఎప్పుడైతే ఆ అభిషేకం జరుగుతుంది అప్పుడు స్వామి నవ్వుతూ చెప్తారనమాట, ఆ ధ్రువమూర్తి నుంచి శబ్దం బయటికి వస్తుంది, నాంబి నేను ఇప్పటికే తాగి ఉన్నాను, నువ్వు నాకు చాలా ప్రేమతో ఇచ్చావు కదా అని. టాంటింగ్ ఆ ప్రేమతో ఇవ్వలేదని అనుకోండి, ఇచ్చావు కదా, చాలా సంతోషంగా ఉంది, అది చాలా చల్లగా ఉంది ఆ నీళ్ళు, నేను హ్యాపీ అయ్యాను, ఇంకా నాకు అవసరం లేదు అని. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, అంటే నేను ఎప్పుడు ఇచ్చాను నీళ్ళు అని. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓహో స్వామి స్వయంగా వచ్చారా అని. కృష్ణ 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 సబ్ కృష్ణ 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 సబ్ కృష్ణ.